ఇక్కడ కస్టమర్ ఆది బ్లౌజ్ ఇచ్చి ఈ బ్లౌజ్ పర్ఫెక్ట్ ఉంది ఇదే విధంగా మాకు స్టిచ్ చేయండి అనుకున్నప్పుడు ఆది బ్లౌజ్ ప్రకారంగా మనం కట్ చేసుకొని ఈ విధంగా హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు వెదర్ టైలర్స్ ఈ రోజు వీడియోలో ఆది బ్లౌజ్ ని బేస్ చేసుకొని లైనింగ్ బ్లౌజ్ ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలి అనేది చూద్దామండి చాలా మంది కస్టమర్స్ ఏందంటే మనకు ఆది బ్లౌజ్ ఇస్తారన్నమాట సేమ్ దీనిలాగానే స్టిచ్ చేయండి అని చెప్పి सो కొత్తగా నేర్చుకున్న వాళ్ళు ఏంటంటే ఆది బ్లౌజ్ ఇచ్చినప్పుడు సేమ్ దీనిలాగానే ఎట్లా కట్ చేసుకోవాలి అనే దగ్గర కన్ఫ్యూజన్ ఉంటుంది అందుకోసం కస్టమర్ ఆది బ్లౌజ్ ఇచ్చినప్పుడు సేమ్ దానిలాగానే ఏ విధంగా కట్ చేసుకోవాలి అనేది ఆల్్రెడీ మన ఛానల్ లో వీడియో అప్లోడ్ చేసిందండి వీడియో లింక్ కామెంట్ సెక్షన్ లో ఉంటుంది మీరు ఒకసారి ఓపెన్ చేసి చెక్ చేసుకోవచ్చు అయితే ఇదే ఆది బ్లౌజ్ ను బేస్ చేసుకొని లైనింగ్ బ్లౌజ్ ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలి అనేది ఈ రోజు వీడియోలో చూద్దాం అయితే మనకి ఈ లైనింగ్ బ్లౌజ్ సైడ్ డిజైన్ చేసిన తర్వాత ఆది బ్లౌజ్ ని ఏదైతే ఫిట్టింగ్ ఉందో అదే ఫిట్టింగ్ వచ్చేలాగా ఈ లైనింగ్ బ్లౌజ్ ని ఏ విధంగా పర్ఫెక్ట్ గా స్టిచ్ చేయాలి అనేది ఈ రోజు వీడియోలో చూద్దాం అయితే వీడియో స్టార్ట్ చేసే ముందు మీరు మన ఛానల్ ని ఇప్పుడే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన వేద టైలర్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చిందంటే లైక్ చేయండి అలాగే మీకు తెలిసిన ఫ్రెండ్స్ కి ఫార్వర్డ్ చేయండి ఇప్పుడైతే మనం ఈ ఆది బ్లౌజ్ ని బేస్ చేసుకొని లైనింగ్ బ్లౌజ్ ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలి అనేది చూద్దాం చూడండి ఫ్రెండ్స్ మనకి ఇక్కడ ఆది బ్లౌజ్ ని బేస్ చేసుకొని లైనింగ్ బ్లౌజ్ ఏ విధంగా కట్ చేసుకోవాలి అనేది మన ప్రీవియస్ వీడియోలో చూసినాం కదా ఈ రోజు వచ్చేసి ఈ లైనింగ్ బ్లౌజ్ కూడా ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలి అనేది చూద్దామండి ఈ బ్లౌజ్ వచ్చేసి మనకి ఇదిగోండి ఆది బ్లౌజ్ ఈ కస్టమర్ కు ఏ ఫిట్టింగ్ అయితే ఉందో అదే ఫిట్టింగ్ వచ్చేలాగా ఈ లైనింగ్ బ్లౌజ్ కూడా ఈజీగా మనం స్టిచ్ చేసుకోవచ్చు ఓకేనా దాని కోసం ఫస్ట్ వచ్చేసి ఈ బ్యాక్ పార్ట్ తర్వాత ఫ్రంట్ పార్ట్ తర్వాత హ్యాండ్స్ ఇవన్నీ కూడా లైనింగ్ ఒరిజినల్ చుట్టూ జాయిన్ చేసుకుని ఎక్స్ట్రా పీస్ మొత్తం కూడా కట్ చేసి పెట్టేసుకుందాం లైనింగ్ ఒరిజినల్ జాయిన్ చేసుకొని ఎక్స్ట్రా పీస్ మొత్తం కట్ చేసుకున్న తర్వాత ఈ డాట్స్ వేసేసుకొని నడుం బెల్ట్ వేసేసుకోవాలి ఈ నడుం బెల్ట్ జాయిన్ చేసుకునేటప్పుడు ఇదిగోండి 1.5 ఇంచ్ ఉండేలాగా రెండు పీసెస్ స్ట్రెయిట్ పీసెస్ తీసేసుకొని ఈ చివర్న కుట్టు వేసి జాయిన్ చేసుకోవాలి తర్వాత ఈ చివర్న మొత్తాన్ని కూడా ఒక వైపున పావించు ఫోల్డింగ్ చేసుకొని కుట్టు వేసేసుకోవాలి నడుం బెల్ట్ జాయిన్ చేసేటప్పుడు మనకి ఇక్కడ టక్సుల్ వేసుకున్నాం కదా టక్స్ వేసుకున్న దగ్గర చిన్న ఇదిగోండి ఈ విధంగా పావించు ఫోల్డ్ చేసుకొని కుట్టు వేసేసుకోవాలి
मन दूर कुट वेस हेमिक तरह कुट विपदीटे सरपोमी तरह मन की टक्सल कदा टक्सल को ओपन चेसकोनी गोड़ी विधा पेटेको कुट वेस बैक पार्ट कंप्लीट तरह फ्रंट पार्ट वे रेपला डार्स मार्किंग क्या डार्स वेस ఇదిగోండి ఈ విధంగా రెండు పార్ట్స్ కూడా డాట్స్ వేసుకున్న తర్వాత ఇప్పుడు షేపెల్ తో జాయింటింగ్ చేసుకోవాలి రెండు పీసెస్ కూడా షేప్ బెల్ట్ జాయిన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు షేప్ బెల్ట్ కింద వైపున ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకొని కుట్టు వేసుకోవాలి దాని కోసం వచ్చేసి ఇదిగోండి ఫస్ట్ ఈ పీసులు రెండు కూడా ఒకదానిపై ఒకటి వచ్చేలాగా ఈ విధంగా పెట్టేసుకోవాలి ఈ చంక భాగం దగ్గర ఇదిగోండి పై వైపున సమానంగా పెట్టేసుకొని ఈ రెండు చివర్లు సమానంగా ఉండేలాగా ఈ విధంగా సర్దేసుకోవాలి ఓకేనా తర్వాత వచ్చేసి మనకు ప్రిపేర్ చేసుకున్న బ్యాక్ పార్ట్ పీసును కూడా ఇదిగోండి ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకోవాలి ఈ చంక రౌండ్ ఉంది కదా ఈ రెండు పీసెస్ కూడా ఇదిగోండి ఇక్కడ కూడా సమానంగా ఉండేలాగా చూసుకొని ఈ ఫ్రంట్ పార్ట్ పీస్ పైన ఈ విధంగా పెట్టేసుకోవాలి ఇక్కడ మనకు నాలుగు లేయర్స్ వస్తాయి ఓకేనా ఈ నాలుగు లేయర్స్ కూడా పై వైపున మాత్రం ఏ మాత్రం ఎచ్చుతగ్గులు లేకుండా సమానంగా ఇదిగోండి ఈ విధంగా చూసుకొని ఈ కింది వరకు కూడా ఇదిగోండి ఈ విధంగా పెట్టేసుకోవాలి ఎడ్జెస్ అన్ని కూడా ఓకేనా పెట్టేసుకున్న తర్వాత మనకి బ్యాక్ పార్ట్ కంటే ఫ్రంట్ పార్ట్ ఎంత ఎక్స్ట్రా ఉన్నది చూసుకొని ఇక్కడ ఇదిగోండి ఈ విధంగా ఒక మార్కింగ్ చేసుకోవాలి తర్వాత బ్యాక్ పార్ట్ పీస్ ని తీసేసుకొని ఈ మార్కింగ్ చేసుకునే దగ్గర ఈ విధంగా చిన్న గాట్ అనేది పెట్టేసుకోవాలి ఓకేనా తర్వాత వచ్చేసి మనకి ఇటు వైపున కూడా ఆది బ్లౌజ్ లో హుక్స్ పట్టి పొడవు ఎంత ఉన్నది అనేది ఒకసారి చెక్ చేసుకోవాలి దానికోసం ఇదిగోండి ఆది బ్లౌజ్ తీసేసుకొని దీంట్లో హుక్స్ పట్టి పొడవు ఉంది కదా పై వైపున వచ్చేసి ఈ హెమ్మింగ్ చేసుకోవడం కోసం ఒక పావు ఇంచు వదిలిపెట్టేసి ఇక్కడి నుంచి ఇదిగోండి ఈ విధంగా పెట్టేసుకోవాలి కరెక్ట్ ఇదిగోండి మనకి ఎక్కడ వరకు వస్తుంది చూసుకోవాలి ఓకేనా ఇదిగోండి మనకి ఈ చివరి వరకు వచ్చింది కదా ఇక్కడ కూడా ఇదిగోండి ఈ విధంగా చిన్న మార్కింగ్ పెట్టేసుకోవాలి ఈ మార్కింగ్ పెట్టుకునే దగ్గర చిన్న గాటు పెట్టేసుకోవాలి ఓకేనా అయితే మన వేద టైలర్ ప్రాసెస్ లో బ్లౌజ్ స్టిచ్ చేస్తే గనక ఈ కింద వైపున వచ్చేసి కరెక్ట్ గా ఇదిగోండి హాఫ్ ఇంచ్ అనేది మనకి ఎక్స్ట్రా మిగులుతుంది ఈ హాఫ్ ఇంచ్ ఒకేసారి ఫోల్డింగ్ చేసుకొని కుట్టు వేసుకోవచ్చు అయితే మనకి ఏంటంటే ఆది బ్లౌజ్ ప్రకారంగా స్టిచ్ చేయాలి అనుకున్నప్పుడు ఈ చివర్లో అదే విధంగా హుక్స్ పట్టి పొడవు ఇవి ఒకసారి చెక్ చేసుకొని ఘాటు పెట్టేసుకొని ఇక్కడ కుట్టు వేసేసుకోవాలి ఓకేనా ఇప్పుడైతే ఇదిగోండి ఒక పార్ట్కి వచ్చి చూపిస్తాను నేను ఇదిగోండి ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఫోల్డింగ్ చేసుకొని కుట్టు వేసుకోవాలి దానికోసం కొత్తగా నేర్చుకున్న వాళ్ళు ఏంటంటే ఇక్కడ క్రాసులు పోతుంది అనుకుంటే ఈ చివరి నుంచి ఈ చివరి వరకు ఇదిగోండి ఈ విధంగా స్ట్రేట్ గా స్కేల్ పెట్టేసుకొని ఒక మార్కింగ్ చేసుకోండి మార్కింగ్ చేసుకున్న తర్వాత ఈ మార్కింగ్ పైన కుట్టు వేసేసుకుంటే సరిపోతుంది ఓకేనా అయితే ఈ కుట్టు కూడా మనం లోడింగ్ సిస్టమ్ తో వేసేసుకోవాలి దానికోసం ఇదిగోండి పీస్ ని ఈ విధంగా ఓపెన్ చేసేసుకొని ఈ పై వైపు నుంచి ఈ పై వైపున పీస్ మొత్తాన్ని కూడా ఇదిగోండి ఈ విధంగా చిన్నగా చుట్టేసుకోవాలి అన్నమాట ఓకేనా చుట్టేసుకున్న తర్వాత ఇదిగోండి ఈ పీస్ కింద వైపున వచ్చింది కదా ఈ పీస్ ని ఈ విధంగా పై వైపున పెట్టేసుకొని ఇప్పుడు ఈ చివరి నుంచి ఈ చివరి వరకు కుట్టు వేసుకోవాలి దానికోసం ఇదిగోండి ఆల్రెడీ మనకి ఇక్కడ హాఫ్ ఇంచ్ దూరంలో మార్కింగ్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఈ మార్కింగ్ పైన కుట్టు వేసేసుకుందాం ఈ కుట్టు వేసుకున్న తర్వాత ఈ కుట్టుని ఇదిగోండి ఈ విధంగా మలిపేసుకొని డబుల్ స్టిచ్ వేసేసుకోవాలి ఇదిగోండి ఈ విధంగా స్టిచ్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ మధ్యలో ఉన్న పీస్ మొత్తాన్ని ఇదిగోండి ఈ విధంగా నెమ్మదిగా బయటికి లాగేసేయాలి మనకి ఈ విధంగా షేప్ బెల్ట్ వచ్చేసి లోడింగ్ సిస్టమ్ తో వచ్చేస్తుంది పై వైపున గానీ కింది వైపున గానీ ఏమాత్రం ఖర్చులు కనిపించకుండా ఇదిగోండి ఈ విధంగా నీట్ గా వచ్చేస్తుంది ఓకేనా ఇదే విధంగా ఇంకొక పీస్ కూడా సేమ్ షేప్ బెల్ట్ జాయింటింగ్ చేసేసుకొని లోడింగ్ చేసేసుకోవాలి ఇప్పుడు ఆది బ్లౌజ్ లో చూపిస్తాను చూడండి ఆది బ్లౌజ్ లో వచ్చేసి ఇదిగోండి మనకి ఇక్కడ ఖర్చు అనేది కనిపిస్తుంది షేప్ బెల్ట్ ఇది ఏంటంటే బ్లౌజ్ వాష్ చేసినప్పుడల్లా ఇదిగోండి దారాలన్నీ మొత్తం కూడా ఊడిపోయి వచ్చేస్తా ఉంటాయి
కొన్ని రోజుల తర్వాత ఈ పై పార్ట్ షేప్ బెల్ట్ వేర్వేరుగా అయిపోతాయి అన్నమాట. అప్పుడు బ్లౌజ్ మొత్తం పాడైపోతుంది. అందుకోసం ఇదిగోండి ఈ విధంగా లోడింగ్ సిస్టమ్ తో చేసుకున్నాము అంటే ఖర్చులు అన్ని కూడా లోపల వైపునకి వెళ్ళిపోతాయి, పై నుంచి మాత్రం ఈ విధంగా నీట్ గా ఉంటుంది. ఓకేనా? ఈ విధంగా రెండు పార్ట్స్ కూడా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఒక వైపున వచ్చేసి హుక్స్ పట్టి ఇంకొక వైపున కాజా పట్టి వేసేసుకోవాలి. దానికోసం ఇదిగోండి మనకి ఈ విధంగా స్ట్రేట్ పీస్ తీసేసుకోవాలి. అయితే హుక్స్ పట్టి వేయడం కోసం ఈ స్ట్రేట్ పీస్ ని ఈ విధంగా ఫోల్డింగ్ చేసేసుకొని పై నుంచి ఈ విధంగా పెట్టేసుకొని పావించు ఖర్చు ఉండేలాగా కుట్టు వేసేసుకోవాలి. ఇదిగోండి ఈ విధంగా కుట్టు వేసుకునేటప్పుడు ఈ మధ్యలో హుక్స్ పట్టి డాట్ వేసుకున్నాం కదా, ఈ డాట్ వేసిన దగ్గర ఈ విధంగా చిన్న మెలికలాగా పెట్టేసుకోవాలి. ఒక పావించు ఫోల్డింగ్ చేసుకొని ఈ విధంగా చివరి వరకు కూడా కుట్టు వేసేసుకోవాలి. ఇక్కడ వరకు స్టిచ్ చేసిన తర్వాత ఈ పీస్ ని పై వైపు తీసుకొని పై నుంచి ఒక టాప్ స్టిచ్ వేసేసుకోవాలి. ఇదిగోండి ఇక్కడ వరకు స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ పీస్ ని ఇదిగోండి ఈ విధంగా రివర్స్ లో తీసేసుకొని కింద వైపున ఎక్స్ట్రా ఉంచుకున్నాక ఎక్స్ట్రా ఉన్న పీస్ ని విధంగా ఫోల్డింగ్ చేసేసుకోవాలి. తర్వాత మనం జాయిన్ చేసుకున్న ఈ లైనింగ్ పీస్ మొత్తాన్ని కూడా లోపల వైపున ఫోల్డింగ్ చేసేసుకొని ఇప్పుడు ఎడ్జ్ వైపు నుంచి ఒక కుట్టు వేసేసుకోవాలి. ఈ విధంగా కుట్టు వేసుకునేటప్పుడు ఇదిగోండి మనకు మధ్యలో చిన్న మెలిక పెట్టుకున్నాం కదా, ఈ మెలిక వచ్చేసి ఇదే విధంగా ఫోల్డింగ్ లో ఉంచుకోవద్దు. ఇదిగోండి ఈ విధంగా ఓపెన్ చేసేసుకోవాలి. ఓకేనా? ఓపెన్ చేసుకొని చివరి వరకు కూడా కుట్టు వేసేసుకోవాలి. ఇదిగోండి ఈ విధంగా చేసుకున్న తర్వాత పై వైపున ఎక్స్ట్రా ఉంది కదా, ఎక్స్ట్రా ఉన్న పీస్ వరకు ఈ విధంగా కట్ చేసుకోవాలి. తర్వాత ఈ పీస్ కు కాజా పట్టి వేసేసుకోవాలి. దీనికోసం ఇదిగోండి ఈ విధంగా రివర్స్ లో తీసేసుకొని కాజా పట్టి వేసుకోవాలి. దీనికి కూడా అంతే సేమ్, ఇదిగోండి స్టేట్ పీస్ ఒకటి తీసేసుకొని పైనుంచి ఈ విధంగా పెట్టేసుకొని పావించు ఖర్చు ఉండేలాగా కుట్టు వేసేసుకోవాలి. ఈ విధంగా స్టిచ్ చేసిన తర్వాత పై వైపున తీసేసుకొని పైనుంచి ఒక టాప్ స్టిచ్ వేసేసుకోవాలి. ఈ విధంగా స్టిచ్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ పీస్ ని ఇదిగోండి పై వైపున తీసేసుకోవాలి. మనకి ఇదిగోండి ఎక్స్ట్రా ఉన్న పీస్ ఉంది కదా, ఈ పీస్ వరకు ఈ విధంగా ఫోల్డింగ్ చేసేసుకోవాలి. తర్వాత ఈ చివరిని వచ్చేసి ఒక పావించ్ వచ్చేలాగా ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకొని ఇప్పుడు ఈ పావించ్ను వచ్చేసి ఈ బ్లౌజ్ పీస్ ఖర్చు ఉంది కదా ఇక్కడ, ఈ ఖర్చు భాగం కవర్ అయ్యేలాగా ఇదిగోండి ఈ విధంగా ఫోల్డింగ్ చేసేసుకొని ఇప్పుడు ఎడ్జ్ వైపు నుంచి ఒక కుట్టు వేసేసుకోవాలి. ఇక్కడ వరకు స్టిచ్ చేసిన తర్వాత పక్కన పావించ్ దూరంలో ఇంకొక కుట్టు వేసేసుకోవాలి. ఈ విధంగా స్టిచ్ చేసిన తర్వాత ఇదిగోండి పై వైపున ఎక్స్ట్రా ఉంది కదా, ఎక్స్ట్రా ఉన్న పీస్ వరకు ఈ విధంగా కట్ చేసుకోవాలి. తర్వాత మనకి ఇదిగోండి హుక్స్ పట్టి కాజా పట్టి సమానంగా ఉన్నాయా లేదా అని ఒకసారి పై నుంచి ఈ విధంగా పెట్టేసుకొని ఇదిగోండి ఈ విధంగా చూసుకోవాలి. ఓకేనా? ఇదిగోండి మనకు కరెక్ట్ గా సమానంగా వచ్చేసాయి. ఒకవేళ ఈ హుక్స్ పట్టి పొడవు కొంచెం ఎక్స్ట్రా వచ్చింది అంటే ఎక్స్ట్రా వచ్చిన చిన్న ఇదిగోండి ఈ విధంగా పావించు పీస్ వరకు చిన్న కట్ చేసుకోవాలి. ఓకేనా? ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ పీస్ రెడీ చేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ పీస్ వేసేసుకొని షోల్డర్ జాయింటింగ్ చేసేసుకోవాలి. ఇదిగోండి షోల్డర్ జాయింట్ చేసుకునేటప్పుడు మనం ఖర్చు కోసం హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాం కదా, ఈ హాఫ్ ఇంచ్ ఖర్చు ఉండేలాగా చూసుకొని జాయింటింగ్ చేసేసుకోవాలి. ఇది కూడా ఇదిగోండి మనకు ఓపెన్ చేసుకొని డబల్ కుట్టు వచ్చేలాగా వేసేసుకోవాలి. ఓకేనా? ఇదిగోండి ఈ విధంగా షోల్డర్ జాయింట్ చేసుకున్న తర్వాత హ్యాండ్స్ జాయింట్ చేసుకోవాలి. హ్యాండ్స్ జాయింట్ చేసుకునే కంటే ముందు మనకి ఇక్కడ చంక పీలికలు జాయింట్ చేసుకున్నాం కదా, ఇవి వచ్చేసి మనకు హెచ్చు తగ్గు లేకుండా చూసుకొని ఒకసారి కట్ చేసుకోవాలి. అదే విధంగానే చూడండి. దానికోసం ఇదిగోండి ఈ హ్యాండ్ పీస్ ను వచ్చేసి మధ్యలో వచ్చేలాగా ఈ విధంగా ఫోల్డింగ్ చేసేసుకోవాలి. అదే విధంగా ఈ పీస్ ను కూడా కరెక్ట్ గా మధ్యలోకి ఈ విధంగా ఫోల్డింగ్ చేసేసుకోవాలి. ఓకేనా? కింద వైపు ఇదిగోండి ఈ విధంగా సమానంగా ఉండేలాగా చూసుకోవాలి. రెండు పీసెస్ కూడా ఒకదానిపైన ఒకటి వచ్చేలాగా ఈ విధంగా పెట్టేసుకోవాలి. తర్వాత వచ్చేసి ఇదిగోండి పై వైపున మనకి హెచ్చు తగ్గులు ఉన్నాయి కదా, హెచ్చు తగ్గులు లేకుండా పై వైపున సమానంగా ఉండేలాగా పీసెస్ ని కట్ చేసుకోవాలి. ఇదిగోండి ఈ విధంగా అన్ని పీసెస్ సమానంగా ఉండేలాగా కట్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ మనకు హ్యాండ్ లూజ్ తర్వాత రెండించుల ఖర్చు ఉండేలాగా చూసుకొని ఈ పై బయట వైపున కూడా ఎక్స్ట్రా పీసులు కట్ చేసుకోవాలి. ఇదిగోండి ఈ విధంగా హెచ్చు తగ్గు లేకుండా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం హ్యాండ్ జాయిన్ చేసేసుకుందాం. అయితే ఇదిగోండి హ్యాండ్ జాయిన్ చేసుకునేటప్పుడు హ్యాండ్ పీస్ కి ఫ్రంట్ భాగంలో లోతు తీసుకున్నాం కదా, ఈ లోతు తీసుకున్న భాగం వచ్చేసి బ్లౌజ్ పీస్ లో ఫ్రంట్ పార్ట్కి వచ్చేలాగా ఇదిగోండి ఈ విధంగా పెట్టేసుకొని మధ్యలో నుంచి జాయింటింగ్ చేసుకోవాలి. అందుకోసం ఇదిగోండి ఇక్కడ చిన్న ఘాటు పెట్టుకున్నాం కదా హ్యాండ్ పీస్ కు, ఇది షోల్డర్ జాయింట్ మధ్యలో ఉండేలాగా చూసుకొని హాఫ్ ఇంచ్ ఖర్చు ఉండేలాగా ఇక్కడ నుంచి జాయిన్ చేసేసుకోవాలి. ఈ జాయింట్ తీసుకునేటప్పుడు హ్యాండ్ పీస్ గానీ బ్లౌజ్ పీస్ గానీ ఏ మాత్రం లాగొద్దు. ఏది లాగినా కూడా ఈ చంక భాగంలో ముడతలు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఒక పీస్ పైన ఇంకొక పీస్ పెట్టేసుకొని జస్ట్ ఇదిగోండి ఈ విధంగా పట్టేసుకొని కుట్టు వేసేసుకోవాలి. ఇక్కడ వరకు స్టిచ్ చేసిన తర్వాత ఈ పీస్ ని ఇదిగోండి ఈ విధంగా రివర్స్ లో తీసేసుకొని ఒకేసారి డబుల్ స్టిచ్ తో వేసేసుకోవాలి.
मन की नीट जॉन वाल एक्ड़ा मुड़ता लेकिन नीटे ओकेना इदे विधा रेडो वेपन हाँ जॉन इधर रेडो हाँ जॉन तरवा इप्ड मन को नैक् भागा अदे विधा हाँ चवर हेमिंग पट्टी अच्छे हेमिंग पट्टी वेवाली लेकिन थ्रेड पैपिंग अच्छा सर वेवाली अच्छे नैन ब्लौज को मोतम थ्रेड पैपिंग अच्छे वेसान थ्रेड पैपिंग वे डबल फूट तो ये विधा वेवाली सिंगि फूट उधर वेवाली अने दी आलरे मैं झाला वीडियो उ वीडियो लिंक कामेंट सैक्नोई ओपन चेसकोनी डबल फूट उ सिंगि फूट उ दा तो मन थ्रेड पैपिंग ये विधा वेवाल चूसको थ्रेड पैपिंग अच्छे वेसको ओकेना इपड़ी ब्लौज मोता थ्रेड पैपिंग वेसान इधर इक मेड़ भागा अदे विधा हाँ चवर थ्रेड पैपिंग अच्छे वेसकना विधा वेसको तरह इप्ड मन सैड डिजाइन दाने कोसम ब्लौज इधर रिवर्स वेसको नड़म दर मन सैड डिजाइन रेवर सामानकोनी चवर ना वन इंच खर्चुला चूसकोनी इकड नीचे इधर हाँ चवर वरक कुट वेक रेवल वन इंच दूर कुट वेस तरह इप्ड मन को आदि ब्लौज नड़म रोज की कुट ब्लौज नड़म रोज की एक्सपा उसे दाने कोसम इधर आदि ब्लौज हुक्स पट्टी नीचे कुट ब्लौज हुक्स पट्टी नीचे इधर पेटेको चेक तरह मन की काजपट्टी उदा काजपट्टी अने फोलिंग से एक्वरक चूसको इधर इको मारकिंग ओकेना अंत मन की आदि ब्लौज कटे कुट ब्लौज नड़म से इंत एक्सट्रा उन्मा इपड़ एक्सट्रा वाँ रेवल सामान कुट वेसकोवाली दाने कोसम इधर इक काजपट्टी फोल से मारकिंग वर के इधर फोल से ओकेना फोल तरह इधर इक्ट वरक फोल वादा फोल मल्ल इंकोक फोल सेवाली तरवा इधर मन इक्ट वरक फोल वा इपड़ फोल वो सैड वेप मारकिंग से ओकेना इधर मन इक वन इंच दूर में कुट वेसकना कदा कुट दी फोल वीधेको फोल वेड़ा चूसको इकड़ इधर मारकिंग अनेकाली मारकिंग से मन की आदि ब्लौज प्रकार ब्लौज सैड जॉइंट अने पर्फेक्ट वन ओकेना नड़म वरक मन मारकिंग कदा తర్వాత ఇదిగోండి చంక దగ్గర కూడా ఎంత లూజ్ ఉంది అనేది ఒకసారి చెక్ చేసుకోవాలి దాని కోసం ఇదిగోండి చంక రౌండ్ సమానంగా పెట్టేసుకొని తర్వాత మనకి ఇదిగోండి స్టిచ్ చేసుకున్న ఆది బ్లౌజ్ తీసేసుకోవాలి ఆది బ్లౌజ్ లో కూడా కరెక్ట్ గా ఇదిగోండి చంక దగ్గర నుంచి భుజం దగ్గరికి ఈ విధంగా కరెక్ట్ గా ఉండేలాగా చూసుకొని పై నుంచి ఇదిగోండి ఈ విధంగా పెట్టేసుకోవాలి ఓకేనా ఎక్కడ వరకు వచ్చింది చూసుకొని ఇక్కడ ఒక మార్కింగ్ చేసుకోవాలి అదే విధంగా హ్యాండ్ లూజ్ కూడా కరెక్ట్ ఇదిగోండి ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకొని హ్యాండ్ లూజ్ కూడా ఎంత ఉన్నది అనేది చూసుకొని ఇక్కడ ఒక మార్కింగ్ చేసుకోవాలి ఓకేనా ఇదిగోండి ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ మూడు మార్కింగ్స్ ని కలుపుకుంటూ ఒక లైన్ డ్రా చేసుకుందాం ఇదిగోండి ఈ విధంగా మార్కింగ్ చేసుకున్నాం కదా ఇదే విధంగా రెండో వైపును కూడా ఒకసారి మెజర్మెంట్ ఒకసారి చెక్ చేసుకొని సేమ్ ఇదే విధంగా మార్కింగ్ చేసుకొని మార్కింగ్ పైన కుట్టు వేసేసుకుందాం ఇదిగోండి ఇక్కడ వరకు కుట్టేసిన తర్వాత ఈ పీస్ ఈ విధంగా పై వైపున తీసుకొని పక్కన ఒక పావించు ఉండేలాగా ఇంకొక రెండు ఎక్స్ట్రా కుట్లు వేసేసుకోవాలి ఓకేనా ఇదిగోండి మనకు ఒక వైపు చేసుకున్నాం కదా ఇంకొక వైపును కూడా సైడ్ డిజైన్ చేసుకునేటప్పుడు ఇదిగోండి మనకి ఇక్కడ ఎక్స్ట్రా వచ్చిన పీస్ ని ఫోల్డింగ్ చేసుకున్నాం కదా ఈ ఫోల్డింగ్ వెడల్పు ఎంత ఉన్నది అనేది ఒకసారి చెక్ చేసుకొని ఇక్కడ మార్కింగ్ చేసుకోవాలి అదే విధంగా ఈ చంక దగ్గర కూడా లూజ్ ఎంత ఉన్నది చూసుకొని మార్కింగ్ చేసుకోవాలి హ్యాండ్ చివర కూడా లూజ్ ఎంత ఉంది చూసుకొని మార్కింగ్ చేసుకొని ఈ మార్కింగ్స్ అన్నిటిని కలుపుకుంటూ ఇదిగోండి ఈ విధంగా లైన్ డ్రా చేసుకొని ఇప్పుడు ఈ లైన్ పైనే కుట్టు వేసేసుకోవాలి ఓకేనా ఇదిగోండి ఈ విధంగా మనం సైడ్ జాయిన్ చేసుకున్నామంటే బ్లౌజ్ వచ్చేసి పర్ఫెక్ట్ ఫిట్టింగ్ అనేది వచ్చేస్తుందండి మనకి ఏంటంటే ఇక్కడ నడుము లూజ్ చంక రౌండ్ హ్యాండ్ లూజ్ ఈ మూడు కూడా ఒకసారి ఆది బ్లౌజ్ లో ఎంత ఉన్నది చూసుకొని సైడ్ జాయిన్ చేసుకున్నామంటే ఆది బ్లౌజ్ ఏదైతే ఫిట్టింగ్ ఉందో అదే ఫిట్టింగ్ వచ్చేలాగా ఈ బ్లౌజ్ అనేది రెడీ అవుతుంది అన్నమాట ఓకేనా అయితే మనకి ఇక్కడ సైడ్ జాయిన్ చేసుకునేటప్పుడు మాత్రం ఆది బ్లౌజ్ ని చెక్ చేసుకోవచ్చు మిగతాదంతా కూడా మనకి ఆల్రెడీ మార్కింగ్ చేసుకున్న ప్రకారంగా స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది కాకపోతే ఏంటంటే ఈ ఫ్రంట్ పార్ట్ గాని తర్వాత హ్యాండ్ జాయిన్ చేసుకునేటప్పుడు గాని
लागक नीट स्टिचमात्र मुड़ता पर्फेक्ट वन ओके अच्छा मन की कस्टमर आदि ब्लौज इच्छी ब्लौज पर्फेक्ट उदे विधा स्टिची आदि ब्लौज प्रकार मन कटोनी स्टिचन ओके ब्लौज कटिंग कुलता ब्लौज बेजनी कामेंट सेक्शन वीडियो लिंक उसे ओपन चेक ओके वीडियो यूज फ्रेंड्स वीडियो नचिंदे लाइक शेयर मन चैनल इप्पटि वरकु सब्सक्राइब खच्चितंगा सब्सक्राइब ओके थैंक यू फर् वाचिंग।